Hi, hello, namaste. ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ కన్ను మూయటం తెలుగు సినిమా పరిశ్రమకి తీరని లోటు. అయితే ఆయన చిత్రాలు అజరామజరం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా శృతిలయలు, సిరిసిరి మువ్వ, స్వాతిముత్యం లాంటి చిత్రాలు ఎంతో ఖ్యాతిని గడించాయి. సరే, ఒక ఇటీవలే దివంగతుడైన ఒక సూపర్ స్టార్ ఆయనను తన జీవితాంతం గుర్తుపెట్టుకున్నారు. మరి ఆ సూపర్ స్టార్ ఎవరో మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆర్దుతి సుబ్బారావు ప్రముఖ దర్శకుడి వద్ద కె విశ్వనాథ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవారు. ఆ సమయంలో కొత్త సినిమా తీయటం కోసం ఆదిత్య సుబ్బారావు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసినప్పుడు చాలామంది యువకులు సినిమాలో హీరోగా నటించడానికి వచ్చారు. అందులో నటశేఖర కృష్ణ కూడా ఉన్నారు. అయితే మొదట కృష్ణను స్క్రీన్ టెస్ట్ చేసిన ఆదిత్య సుబ్బారావు ఇతను సినిమాలోకి పనికిరాడని తేల్చేశారు. అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న కె విశ్వనాథ్ మాత్రం దీన్ని ఒప్పుకోలేదు. ఇతనిలో మంచి టాలెంట్ ఉంది, సూపర్ స్టార్ అవుతారని ఆనాడే చెప్పారు. అయినప్పటికీ ఆదిత్య సుబ్బారావు ఒప్పుకోలేదు. మళ్ళోసారి ఆయన్ని ఇంటర్వ్యూ చేసి తీసుకోమని విశ్వనాథ్ సలహా ఇచ్చారు. దాంతో ఆదిత్య సుబ్బారావు మరోసారి స్క్రీన్ టెస్ట్ చేసి అతన్ని నటించమని కోరారు. అయితే ఏదో విధంగా కృష్ణ ఆ టెస్టులో గట్టెక్కారు. దాంతో తేనె మనసుల సినిమాలో ఇద్దరు హీరోల్లో ఒక హీరోగా సూపర్ స్టార్ కృష్ణ నటించారు. ఆ చిత్ర విజయంతో ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత కృష్ణతోనే ప్రైవేట్ మాస్టారు, ఉండమ్మ బొట్టు పెడతా చిత్రాలను కె విశ్వనాథ్ డైరెక్షన్ చేశారు. ఎప్పుడైతే కె విశ్వనాథ్ ఇతను సూపర్ స్టార్ అవుతారని చెప్పారో ఆ మాట నిజం అయ్యింది. అందుకే సూపర్ స్టార్ కృష్ణ కె విశ్వనాథ్ని తన గురువుగా భావిస్తుండేవారు. తన జీవితాంతం కె విశ్వనాథ్ని గుర్తుపెట్టుకుంటానని కృష్ణ చెబుతూ వచ్చేవారు. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవభూమి యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి. ఇక నవభూమి యూట్యూబ్ ఛానల్తో పాటు నవభూమి తెలుగు దినపత్రికకు విలేకరులు కావాలి, సంప్రదించండి 9392611544. థ్యాంక్ యూ.